ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని అధికారులను ఆదేశించారు. స్థానిక 18వ డివిజన్లో ఇటీవల నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా 18వ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించిన వార్డుల్లో డిసెంబర్ 10 నుంచి క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహిస్తామని ఆళ్ళనాని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార విషయమై అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని ఆయన అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెదబాబు, జిల్లా కోశాధికారి మంచం మైబాబు, డిప్యూటీ మేయర్ ఎన్ సుధీర్ బాబు, గుడిదేశ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, నగర కమిషనర్ వెంకటకృష్ణ, కార్పొరేటర్ జగదీష్, ఎంహెచ్ఓ మాలతి, పిఓ కృష్ణమూర్తి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం అవోదాలు చెప్పేటప్పుడు ఈ క్లారిఫికేషన్స్ అన్ని మీరు చెప్తే కదా వాళ్ళకి తెలిసేది. ముగ్గురు ఉన్నారు కార్లో, ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఒక ఎంప్లాయ్ అన్నమాట, మిగిలిన ఇద్దరు ఏంటి వాళ్ళకి ఎవరు ఇంకొక థర్డ్ పర్సన్ మదర్ నేను ఎంప్లాయ్ ఒకవాడు పెట్టి ఇంకో థర్డ్ పర్సన్ ఇంకొక పర్సన్ ఉన్నాడు కదా, ఇలా ఏదైనా ఆప్షన్ అలాంటిది ఏమైనా కుదురుతుందా? వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది కదా, వాళ్ళు దానికోసమే కదా మనం చెప్తారు. ఏదన్నా మనం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కదా, స్కీమ్ కానీ ఏ స్కీమ్ అయినా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఉపయోగపడితే ఆశతోనే కదా ఇప్పుడు నేను వస్తే నాకు ఆపి చెప్పారండి ఆ సమస్య. వాళ్ళకి మనం ఏదో పైపైన చూసి అది అవ్వదని అలా చెప్పే కన్నా ఒకసారి ఏదైనా ఒక ప్రయత్నం చేయండి అంటున్నా. అవ్వకపోతే ఎవరు ఏం చేయలేరు, కానీ ప్రయత్నం అయితే మనం సిన్సియర్గా చేయాలి కదా. అవుతుందా అవదా, అలా అవకాశం ఉందా లేదా, లేదు ప్రయత్నం చేయొచ్చా? పెండింగ్ పెట్టండి, నుంచి తీసి పెండింగ్ పెట్టండి సార్, ప్రయత్నం చేయొచ్చా? తప్పే ఉంది, మీరు ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే అయిపోతుంది అది. ప్రయత్నం చేసి అవ్వలేదు అనుకో, నువ్వు చేయగలిగింది లేదు వాడు చేయగలి పెండింగ్. శ్మశానం సంబంధించి నువ్వు సైట్ సరిపోవట్లేదని చెప్పావు కానీ ఇష్యూ అది కాదు సార్. ఒకటి వాటర్ సప్లై, రోడ్డు, కరెంటు దీనికి సంబంధించి ఎస్టిమేట్ చేయి, మీరు పోల్స్ అవసరం అవుతుంది చూడు. ఇందులో సపరేట్ ఎస్టిమేట్ చేసి దీనికి యాక్ట్ చేయి, ఈ రోడ్డు దీంట్లో కలుపు. రెండు, ఈ సర్వే అయిపోయిన తర్వాత కమ్యూనిటీ హాల్ కూడా మనం సర్వే చేసిన తర్వాత చెప్పాం. ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తారు, ఇంకో ఈ రోజు అయింది కాబట్టి ఏమున్నా ఇష్యూ మన దూరం కాలం కష్టమైన తెలియలేదు కాబట్టి అన్ని ఇష్యూ ఏరియాలో ఇష్యూస్ ఏమున్నాయో మధుకి ఇచ్చేస్తే మధు పబ్లిక్ మనం వెళ్ళాం కదా, ప్రజల దగ్గరికి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు మన దృష్టికి వచ్చిన ఇష్యూస్ అన్ని ఆలోచన చేస్తే చేసామా, కేవలం మర్చిపోయామా, ఉన్నాయా ఉన్నాయా? కొన్ని వీధి మనం పెట్టలేకపోయాం కదా, లేట్ అయిందని మనం నేను వచ్చిన తర్వాత ఎవరైనా మనం అక్కడికి వెళ్ళలేదు మనకు నా దృష్టికి తీసుకురామని ఎవరైనా ఏదన్నా చెప్పిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఏమన్నా?